ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాడుతూ ఉంటే అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తూ ప్రశ్నించే గొంతులను ఆపలేదని చందుర్తి మండల సీనియర్ బీజేపీ నాయకులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేయాలని చందుర్తి మండల బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి తరలి వెళుతున్న బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడంతో పాటు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సత్తయ్య, బండపల్లి ఎంపీటీసీ గడ్డం రణధీర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు సంపూనూరి పరసారం గౌడ్, హన్మయాచారి, గుగ్గిళ్ల గంగాధర్, చెర్లపల్లి మహేష్ రెడ్డి, ఓరంగట్టి విజయ్, ముకిలే విజేందర్, కుసుంబ లింగరావు, పాటి సుధాకర్, కోరెం మహేష్, పంచెరుపుల విద్యాసాగర్, మారుపాక శేఖర్, మోతుకపల్లి మధు, లోకోజు సతీష్, గంగాధర్, పత్తిపాక మల్లయ్య, సలేంద్ర, వేణు పాల్గొన్నారు. కార్యకర్తలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇళ్లలో చొచ్చుకుపోయి ప్రతి కార్యకర్తని అరెస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏ ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ నిరసనలో పాల్గొనే అవకాశం లేదు. ఈ ప్రభుత్వం మనం కనుక ఇప్పుడు సంఘటన కాకుంటే మన ఒంటి మీద ఉన్న ఆభరణాలకు మన బట్టలకు కూడా వీళ్ళు ట్యాక్స్ వేసే పరిస్థితి రానున్న కాలంలో దాపురించే సమయం ఉంది. అందుకని ప్రజలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ప్రజలందరూ సంఘటన కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని వెనక్కు తీసుకునే వరకు సంఘటితంగా పోరాడి ఖచ్చితంగా దాన్ని రద్దు చేయించే ప్రయత్నం పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా చందుర్తి మండల భారతీయ జనతా పార్టీ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఆంధ్రపాలకులే తెలంగాణ వాళ్ళను అరెస్ట్ చేసి అక్రమ అరెస్టులు చేసి లోపల పెడితే ఈనాడు మన తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్న తర్వాత కూడా అర్ధరాత్రి అమానుషంగా బీజేపీ కార్యకర్తలను యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఈరోజు వారిని లోపల వేయడం జరిగింది. రాత్రి అర్ధరాత్రి 2 గంటలకు తెచ్చి నువ్వు తీసుకొచ్చిన జీవోలేంటి, నువ్వు చేస్తున్న పనేంటి, ప్రజలపై ఎలాంటి భారాలు వేస్తున్నావు నువ్వు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాడు నువ్వు డబుల్ బెడ్రూములు ఏ గ్రామంలో కట్టించినవు, ఈ గ్రామాలలో ఒకసారి చూపించు నువ్వు. టీఆర్ఎస్ నాయకులకు కూడా సవాల్ విసురుతూ ఉన్నాం కార్యకర్తలకు, మీరు ఆ పార్టీలో ఉంటే పార్టీని ఆ నాయకులను వ్యతిరేకించండి, బయటకు వచ్చి వారిని వ్యతిరేకించి ఇక్కడ జరుగుతున్న కార్య ప్రజలకు లాభం అయ్యే విధంగా మనం మెదలాల్సిన అవసరం ఉంటుంది. కింది స్థాయిలో జరుగుతున్న విషయాలు అక్కడ చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఈనాడు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చందుర్తి మండలంలో కట్టించిన దాఖలాలు లేవు. 5 సంవత్సరాలు అవుతుంది. దుబాయ్ పోయొచ్చి, మస్కట్ పోయొచ్చి అనేక మంది ఇబ్బందుల పాలవుతూ ఉంటే నువ్వు ఎల్ఆర్ఎస్ పేరు చెప్పి ఈనాడు ప్రజల దగ్గర డబ్బులు దండుకుంటా ఉన్నావు. మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా మరి ఇదివరకు మేము కమర్షియల్ ప్లాట్లు మన ప్రజలు కొనుక్కున్నటువంటి ప్లాట్లు కానీ ఎక్కడ కొనుక్కున్నా కానీ దాని మీద సుంకం వసూలు చేస్తుంది. మరి ఇటువంటి దగాకోరు వ్యవస్థను మానాలే. మరి అందరూ కూడా ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు. ఎంతో నాన్సుడు ధోరణి ఎన్నో చెప్పి ఎన్నో కథలు అల్లి ఈరోజు మరి ఈ విధంగా చేయడం దారుణం. మరి ఎట్టి పరిస్థితుల ఎల్ఆర్ఎస్ అనేది మేము కట్టలేము కాబట్టి దీన్ని సమగ్ర దృష్టితో ఆలోచించి మరి ఎల్ఆర్ఎస్ను ఈ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం.